కంటిన్యూ చేస్తారు మరి ఫస్ట్ పేజ్ ఇదేనా వజ్రోత్సవాలు ఇదే స్వతంత్ర వజ్రోత్సవాలు నేడు సామూహిక జాతీయ గీతాలాపన అన్ని కూడల్లో ఉదయం 11:30 నిమిషాలకు హాబిట్స్ లో పాల్గొనున్న సీఎం కేసీఆర్ ఏర్పాట్లను పరిశీలించిన సిఎస్ సోమేష్ గోల్కొండ కోటలో 15 ఆగస్టు వేడుకలకు హాజరవుతున్న సీఎం రజాకార్ నడిచి వచ్చినట్లేదా లేదా గద్ద నడిచి వచ్చినట్టుంది మళ్ళీ ఫోటో కూడా ఎంత బ్రహ్మాండంగా తీసారు కాలు ఒకటి పైకి కిందికి మళ్ళీ చేతులు కూడా ఎట్లా పిడికిలు పిడికిలు మొత్తం పుక్కు సంకల్పంతోనే ఉంటాడు సారు దాన్ని ఏమంటారు జెఫర్సన్ జెఫర్సన్ వీడు ఇప్పుడు మన వరంగల్ లో డిసిజీబీ చైర్మన్ ఇగో వరంగల్ లో డిసిజీబీ చైర్మన్ జెండ ఎగిరేసిండు ఉల్టా అయిందని మల్లగుంజి మళ్ళీ ఎగిరేసిండు ఈయన మనిషి దయాకర్రావు మనిషి ఆయన ఎర్రవల్ దయాకర్రావు మనిషి ఏది మాట్లాడుకునే ఈ బ్యాచ్ ఇక డిసిసిబీ చైర్మన్ వరంగల్ కాడ ఇగో జెండా ఆయన జెండా చూడండి ఉల్టాయింది జెండా ఎరుపు కిందికి వచ్చింది ఎరుపు కిందికి వచ్చింది గ్రీన్ పైకి పోయింది అబ్బా అబ్బా ఈ జాతీయ గీతం పాడలేదు ఈ పక్కపంటి ఆయన ఏం చెప్తున్నాడు చూడు ఇగో అబ్బా ఉల్ట వచ్చింది అంటే పోని ఉంటుంది అబ్బా అబ్బా పోని వరంగల్ డిసిజీబీ చైర్మన్ మార్నింగ్ రవీందర్రావు దయాకర్రావు చుట్టం అనుకుంటా ఆయన దయాకర్ చుట్టమే ఇది అయిపోయినా మళ్ళ గుంజీరు మళ్ళ కింది గుంజి జాతీయ గీతం మార్న తర్వాత జెండా మళ్ళ కింది గుంజి కింది గుంజి మళ్ళ పై గుంజి ఇది కథ ఎర్రబల్ దయాకర్రావు చుట్టుండేటువంటి బలగం అంత ఎట్లుండాలి ఇట్లుంటుంది ఓడేమో ఒడ్లు కొనే అంటాడు పంచ ప్రతిజ్ఞలు దేశాభివృద్ధి కోసం భారతీయులకు ప్రధాని మోడీ నిర్దేశం చేసిండట జర అమలు చేసే కార్యక్రమాలు చేయి సార్ విద్వేష రాజకీయాలు కేంద్ర పెద్దలవి దేశ ప్రతిష్టను దెబ్బతీసే ధోరణులు రాష్ట్రాలను బలహీనపరిచేందుకు కుట్రలు కేంద్రం అసమర్థతతో కుంటుపడిన ఆర్థిక అభివృద్ధి ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసరాల ధరలు సంక్షేమ పథకాలను ఉచితాలనడం అవమానం ఉచితాలనడం ఎవరంటా ఉన్నారు ఇది సుప్రీంకోర్టు ఇష్యూ పోయింది అది అప్పులపై కొంతమంది ఉద్దేశపూర్వక దుష్ప్రచారం కేంద్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం బలీయమైన ఆర్థిక శక్తిగా రూపొందిన తెలంగాణ బలీయమైన ఆర్థిక శక్తి ఎట్టా బల్మీకి ఎంత దొడ్డికి రాదు ఆయాసంగా పోతా చూడు గంత దొడ్డు సో దేశ వృద్ధి రేటు కన్నా తెలంగాణ వృద్ధి రేటు ఎక్కువ నేటి నుంచి మరో 10 లక్షల మందికి పెన్షన్లు డయాలసిస్ పై జీవించే కిడ్నీ రోగులకు ఆసరా స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో సీఎం వెల్లడి గోల్కొండ కోటలో జాతీయ పతాక ఆవిష్కరణ ఇవన్నీ పతాకం ఏమో కానీ కాసేపట్లో ఈసీఎల్ చౌరస్తా నుంచి కాపురా వరకు జరిగేటువంటి తెలంగాణ ర్యాలీలో పాల్గొనబోతా ఉన్నాం అక్కడికి ప్రవేశిస్తాం మిత్రుడు సోమశేఖర్ రెడ్డి ఆహ్వానం మేర ప్రజల సొమ్ము మళ్ళీ వారికే వాటిని ఉచిత పథకాలు అనడం సరికాదు ప్రజల సంక్షేమం కోసమే ప్రవేశపెడుతున్నాం ప్రధానికి విపక్ష ముఖ్యమంత్రుల సమాధానం ఎటువంకు కేసీఆర్ డుమ్మ గవర్నర్ తేనేటి విందుకు హాజరు కాని సీఎం మంత్రులు టీఆర్ఎస్ నేతలు కూడా సీఎం రాజ్భవన్ మధ్య మరింత దూరం హైకోర్టు సీజేకు సీఎంకు ఆహ్వానం పంపా గవర్నర్ తమిళసై సౌందరరాజన్ వెల్లడి బీజేపీ నేతల హాజరు కనిపించింది కాంగ్రెస్ అదిగో హైదరాబాద్ వెలిగిపోతుంది అంతరిక్షం నుంచి నగర ఫోటో అరుదైన చిత్రాన్ని పోస్ట్ చేసిన నాసా వ్యోమగామి రాజాచార్య మన చారి కాబట్టి గుంజిండు ఫోటో మన చారి కాబట్టి గుంజిండు ఇప్పుడు ఇటువంటి చారులు ఆయనకి ఎట్లా కనబడతారు పప్పు చారులు ఎక్కడ కనబడతారు పప్పు చారులు ఈ చారి పప్పు చారు పప్పు చారు ఉంటాడు మన రామడు సిగ్గు లేకుండా ఓ బిడ్డ ఓ రాజాచారి అనేటువంటి ఒక బిడ్డ అంతరిక్షానికి పోయిండు పోయిండు అంతరిక్షానికి పోయి హైదరాబాద్ ఫోటో తీసిండు చూడు వ్యోమగామి ఇలాంట పప్పు చారులు మన సన్నాసి 630 అడుగుల పొడవు 205 అడుగుల వెడల్పు 3600 చదరపు అడుగుల విస్తీర్ణంలో అశోక చక్ర ఇది కర్ణాటకలోని కోలారులో ఏర్పాటు చేసిన భారీ జాతీయ జెండా విశిష్టత 76వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కోలారులోని ఓ మైదానంలో ఈ త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు మిర్జాపూర్లోని గంగానదిలో త్రివర్ణ పతాకాలతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బోట్ ర్యాలీ సో కత్తులు కొడవలతో పొడిచి నరికి నరికి తుమ్మలు అంచాడు తమ్మినేని కృష్ణయ్య దారుణాత్య 30కి పైగా కత్తిపొడ్లతో తూట్లు పడ్డ చేతులు ముఖం ఆగస్టు 15 వేడుకల నుంచి వెళ్తుండగా దారి కాచి దాడి ఖమ్మం రూరల్ మండలం తెల్దారిపల్లిలో దారుణం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోదరుడు
కోటేశ్వర రావే చంపించాడు అంటూ పోలీసులకు ఫిర్యాదు. వీరభద్రం కోటేశ్వరరావు ఇళ్లపై దాడి. ఇప్పుడు ఈ హత్య కేసులో వీరభద్రం కోటేశ్వరరావు ఇద్దరు పాత్ర ఉన్నదని చెప్పేసి అని కంప్లైంట్స్ ఫిర్యాదు చేశారు కదా, వీరభద్రం అరెస్ట్ చేసి జైల్లో పెడతారా? పెట్టరు. వీరభద్రం సిపిఎం పార్టీని కేసీఆర్ కాలకాడ పెట్టినోడా? ఇప్పుడు ఇప్పుడు నిజంగా కేసీఆర్ అన్నటోడు నిజంగా పోలీసు నిష్పక్షపాతంగా పనిచేస్తే ఖమ్మం సిపిఓ అక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో పోలీసు నిష్పక్షపాతం నువ్వు ఎక్కువ ఊహించుకుంటున్నావు. ఇంకా మనం ఏడున్నాము ఏం కథ, నీకు తెలియదేవుది. అంటే మనం ఒక సవాల్ చేయాలి కదా వాళ్ళకు. ఇప్పుడు మునుగోడు ఎలక్షన్ జరుగుతా ఉన్నాయి, ఆయన మీద రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు పంపించారు. ఇది హత్య కదా, సిఆర్పి లో మర్డర్ కంటే పెద్ద నేరం ఏమైనా ఉంటుందా? మర్డర్ కదా అతి పెద్ద నేరం, ఒక మనిషిని ఇంకో మనిషి చంపడం కదా పెద్ద నేరం. మీకు ఐపీసీ లో చెప్పేటువంటి ఐపీసీ లో ఉన్నటువంటి సిస్టమ్. మరి మర్డర్ కేసులో తమ్మినేని వీరభద్రం, వీరభద్రం తమ్ముడు కోటేశ్వరరావు పాత్ర ఉన్నది, ఇది కంప్లీట్ పొలిటికల్ మర్డర్ అని చెప్పేసి అని బాధిత కుటుంబం కంప్లైంట్ చేసింది. చేసినప్పుడు ఇప్పుడు ఎవరైతే తమ్మినేని వీరభద్రం అదేవిధంగా చంపించిన ఇంకో కోటేశ్వరరావు ఇంటి మీద దాడి చేశారో, ఇక వాళ్ళని రేపు పొద్దుగా వాళ్ళ నోటీసులు స్టార్ట్ అవుతుంది. వీళ్ళని విడిచిపెడతారు మీరు చూడండి, 100% వాళ్ళ ఇంటి మీద ఎవరైతే దాడి చేశారో, ఇక ఫోటోలు వీడియోలు తీసుకుంటారు. కేసీఆర్ కు తమ్మినేని వీరభద్రం సంబంధం లేకపోతే వీరభద్రం అరెస్ట్ జైలు పెట్ట నిరూపించుకోవాలి. నిరూపించాలా? ఇప్పుడు మునుగోల సిపిఎం కోర్టు ఉన్నాయా? ఉన్నాయి. ఇప్పుడు ఆయనకు అవసరం ఉంది కేసీఆర్ కు అవసరం ఉంది కాబట్టి తన కార్యకర్త చచ్చిపోతే ఉంది, ఓట్లు పడుతుంది. త్వరలో జగదీశ్వర రెడ్డి అవినీతి చిట్టా విప్తా, మంత్రి ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలి, నా అవినీతిని నిరూపిస్తే రాజకీయ సన్యాసం, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్. దేవరుప్పల రణరంగం. దేవరుప్పల్లో ఆందోళన కాలం చెరగొడుతున్న పోలీసులు ప్రజా సంగ్రామ యాత్రలో తీవ్ర ఉద్రిక్తత. సంజయ్ ప్రసంగాన్ని అడ్డుకున్న టీఆర్ఎస్ నేత, ఇరు పార్టీల శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం. రాళ్లు జెండా కర్రలతో బీజేపీ కార్యకర్తల దాడి, నలుగురు టీఆర్ఎస్ కార్యకర్తలు, ఓ మహిళ గాయాలు. గీతామూర్తి కారు సహా 4 కార్ల అద్దాలు ధ్వంసం. దాడులు చేస్తే భయపడమని చెప్పి సంజయ్ వెంట 500 మంది గుండాలు, వాళ్లే కర్రలు రాళ్లతో మా వారిపై దాడి చేశారు, సానుభూతి కోసమే పాదయాత్రని ఎర్రబల్ దయాకర్ రావు ఆరోపణ. మొత్తానికి ఇక్కడ ఎర్రబల్ దయాకర్ రావు కోకట్టి, సంజయ్ కోకట్టించి కొట్టుకోమన్నారు. కార్యకర్తలంతా వెనకకోవాలి, కొట్టుకోరు సార్ మీరు ఇద్దరని. ఈ కార్యకర్తలు కూడా ద్వితీయ శ్రేణి లీడర్స్ ఎట్టుంటారు అంటే దయాకర్ రావు దగ్గర మార్కులు కొట్టేయాలని చెప్పి వాని శివాని వాడు భుజం మీద వేసుకొని తిరుగుతాడు. సో మునుగోడుకు కాంగ్రెస్ ఇన్ఛార్జీలు, మండలాల వారిగా నియామకం, నేటి నుంచి భేటీలు. వీళ్ళు ఇన్ఛార్జీలు పెట్టి వీళ్ళు కట్టే బుట్ట అని జరుగుతున్న లోపల వేసుకోబెట్టలు వేసుకోబోతున్నారు. వీళ్ళు చేసేది ఏంటంటే ఇప్పటికే అయిపోయింది. అయితే ఇప్పుడు వీళ్ళు ఇన్ఛార్జీలను పెట్టి బొట్టు పౌడరు కాటికే పెట్టి ఇటు పెట్టే వరకు అక్కడ డెలివరీ అయ్యి పిల్లెళ్ళిపోతుంది. సో అన్ని వేరియంట్లకు ఒకే బూస్టర్, మోడర్నా బూస్టర్ టీకాకు యూకే ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం. ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వంటి పాత వేరియంట్లకే కాక కొత్తగా పుట్టుకొచ్చిన ఒమిక్రాన్ సహా అన్ని వేరియంట్లపై పనిచేసే బూస్టర్ టీకా కొత్త టీకా రాబోతుంది. బూస్టర్ ముక్కు టీకా టీకా సురక్షితం, 3వ దశ ప్రయోగ పరీక్షలు పూర్తి, భారత్ బయోటెక్ సంస్థ వెళ్ళాడట. ఏం వెళ్ళడో ఆయన, భారత్ బయోటెక్ తోడు అటు ఆ హెటిరోడు ఇద్దరే సంపాదించారు. వాడు రెమ్డెసివిర్, వీడేమో కోవాక్సిన్. పార్థసారథి రెడ్డి, యాక్చువల్గా నేను మన వార్త రాయాలి శనాతి కోసం మధ్యలో ఆపిన దాన్ని. మొత్తం టీఆర్ఎస్ పార్టీలో రాజ్యసభ ఎంపీలు ఎంతమంది ఉన్నారంటే 6 ఉన్నారు. అందరు కూడా కొట్లాడినాడు కాదు, కోర్టు ఉంటే పదవి ఇక్కడ ఒక్కడు దీకొండ దామోదరరావు, సంతోషరావు, ఇప్పుడు ఎటర పార్థసారథి, గాయత్రి రవి, ఇట్లా లెక్క తీసుకుని పోతే అంతాలే. ఖైదీల విడుదల వాయిదా, స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా 75 మంది క్షమాభిక్ష నిర్ణయం, మార్గదర్శకాలు జారీ కాకపోవడంతో బ్రేక్. నువ్వు మాటకి చెప్తాడు కేసీఆర్ అమలెక్కడిది. స్వాతంత్ర వేడుకల్లో విషాదం, విద్యుదాఘాతంతో 2 మృతి, ప్రసంగిస్తూ గుండెపోటుతో మరొకరు, మెదక్ జిల్లా కాప్రాలో ఘటనలు. అయ్యో, బీదర్లో రోడ్డు ప్రమాదం, 6 మృతి, మృతుల్లో హైదరాబాద్ హెడ్ కానిస్టేబుల్. శివమొగ్గలో ఉద్రిక్తత, వీర సావర్కర్ ఫ్లెక్సీ తొలగింపుతో వివాదం, ఓ వ్యక్తిపై ఖర్చుతో దాడి, 144 సెక్షన్ అమలు. ఇప్పుడు ఇది కేసీఆర్ స్పీచ్ ఇదే కదా, నేటి నుంచి మరో 10 లక్షల మందికి పెంచాలంటే నేను మున్సిపల్ దూరం రాదు. పెన్షన్లు మున్సిపల్ చైర్మన్ కు పెన్షన్ వస్తారా? ఫోన్లో నా ఫోన్లోనే ఉండే, నీకు పంపిన అనుకుంటా, నాకు మన గ్రూప్ లో వచ్చిండే. అవును కదా, భరత్ కదా, భరత్ పంపు, మన శనాథ్ గ్రూప్ లో ఉండే. ఎక్కడి నుంచి వచ్చింది అది? నాకు శనాథ్ గ్రూప్ లో ఒక చూడేది కానీ నేనేనా ఇస్త్రీ షాప్ గ్రూప్ లో నేనేనా? నా ఫోన్ నేను పంపిస్తా, భరత్ పంపిస్తా. ఎంపీపీగా మున్సిపల్ చైర్మన్ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే 10 లక్షల మందికి అన్నారు కదా, నేను మీసేవ కాడ పోయి చూడు పాపం, వాళ్ళకి తెలియదు. ఈ దరఖాస్తుల కోసం ఒక్కొక్క లైన్ కడతా అంటారు, 55 రోజులు, 60 రోజులు, వాన, ముసురు, మన్ను, మసాన్ ఉంటాంటే 6 నెలల కింద దరఖాస్తు పెట్టింది కదా. తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం ఇది, చూడుగా క్రీడా ప్రాంగణానికి సపోర్ట్ లేక కర్రలు పెట్టి ఆపారు చూడు. ఈ క్రీడా ప్రాంగణం అంటే అదేమో కబడ్డీ కోర్టు, ఇది వాలీబాల్ కోర్టు, అది అటు
ట్రెక్కింగ్ అన్నట్టు బుట్టలంటే ట్రెక్కింగ్ అంటారు దాన్ని అంటే బుట్టలకు వచ్చింది ట్రెక్కింగ్ అంటారు దాన్ని మొన్న ఒక లిస్ట్ ఇచ్చా మండలానికి సంబంధించి ఇక చూడరయ్యా సత్యమ్మ సంఘీ సత్యమ్మ సంఘీ సత్యమ్మకు ఈమె ఎంపీపో ఏదో ఉంది కదా మున్సిపల్ చైర్మన్ ఒక్క నిమిషం మున్సిపల్ చైర్మన్ సంఘీ సత్యమ్మ మన దాంట్లో వేసింటి నేను జగిత్యాల డిస్ట్రిక్ట్ ధర్మపురి ధర్మపురి మున్సిపల్ చైర్మన్ ధర్మపురి మున్సిపల్ చైర్మన్ సంఘీ సత్యమ్మకు పించినట ఇప్పుడు సంఘీ సత్యమ్మ ధర్మపురి మున్సిపల్ చైర్మన్ అక్కడ మంత్రి కొప్పుల ఈశ్వరు సంఘీ సత్యమ్మకు ఈ పింఛన్ల శాఖ మంత్రి ఆయనే సంఘీ సత్యమ్మ సంక్షేమ శాఖ మంత్రి కదా ఇది అసలు పేదోనికి పెన్షన్ లేదు 90 మంది లిస్ట్ ఇచ్చారు ఆ 90 మంది నామకి ఇచ్చారు పెన్షన్ పెట్టారు ఫస్ట్ పాప సంఘీ సత్యమ్మకి ఇబ్బంది ఉండే ఆర్థిక ఇబ్బందులు ఉండే ఎట్ హోమ్ కు కేసీఆర్ డుమ్మ విద్వేష రాజకీయాలు కేంద్ర పెద్దలు ఇవన్నీ అయిపోయినాయి నెక్స్ట్